ఒక్కసారి గుర్తుచుకో, ఎంతమంది అమ్మాయిలు మనం డైలీ చూస్తాం, అందరూ మనల్ని అట్రాక్ట్ చేస్తారా? ఎంతమందిని మనం నోటీస్ చేస్తాం? ఫుడ్ తినేటప్పుడు నేనేం నోటీస్ చేయను, డిస్టర్బ్ చేయకు ప్లీజ్. గుమ్మడి బుజ్జి, వందల మంది జనాల్లో రెండే రెండు కళ్ళని మనం క్యాచ్ చేస్తాం. ఆ మూమెంట్ అందరికీ జరిగే ఉంటుంది, కరెక్టే కదా? కరెక్టే, చాలా కరెక్ట్. కానీ ఆ మూమెంట్ అయిన తర్వాత ఎవడ కళ్ళాడు మూసుకుని ఎవడదారులాడు పోతాడు. ఏమో ఇదలా కాదురా, ఒక గట్ ఫీలింగ్. ఏ స్మైల్ రా, నన్ను టోటల్గా పడేసే ఈ స్మైల్ ఎప్పుడు కనిపిస్తుందా అనుకునేవాడిని. ఇలాంటి ఊహలు వెనక వెళ్ళడంలో ఒక కిక్ ఉంటుందిరా. నీకు లేవా గుమ్మడి ఆ ఆశలు? ఉండవా మరి. లోకం అంతా షేక్ అయిపోయి ఒక గేమ్ డెవలప్ చేయాలి. గేమ్ లవర్స్ అందరూ పిచ్చెక్కిపోవాలి. ఇటువైపు మోడల్స్, అటువైపు డాలర్స్ తీ ప్రపంచం మొత్తం తిరిగి చూడాలి. వా, నీతో చెప్పి ఏ ప్రయోజనం లేదురా. నీ మనసు ఫుల్గా గన్సే ఉన్నాయి, రోజెస్ పెట్టుకోరా. పంతినాయాలా? రోజెస్సా? రోజెస్ పెట్టుకోవడానికి నేనేమన్నా రాజశేఖర్నా? నీకు కావాలంటే మడిచి బ్యాక్ ప్యాకెట్లో పెట్టుకో. బుచ్చి, మనమే తను వెతుక్కుంటూ వెళ్దాంరా. ఇది కూడా గేమ్ ఆడడం లాంటిదేరా? ఏమంటావు రే? ఇందాకేమన్నా గేమ్ లాంటిదా? ఏ, ఇది ఆ కెమెరా బ్యాగ్లో దొరికింది. నెగిటివ్. నేను బ్యాగ్లో ఏముందో చూడలేదు. నువ్వు చెప్పింది కరెక్టే, ఇది గేమ్ లాంటిదే. మనకు దొరికిన క్లూయే ఈ ఫిలిం రోల్. చేతిలో క్లూ, బుర్రలో బుద్ధి, ఈ రెండు యూజ్ చేస్తే ఏ లెవెల్ అన్న ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఫిలిం డెవలప్ చేద్దామా? అవన్నీ చీప్ పనులరా. తనేమనుకుంటుంది? అనుకోడా, నీ అత్త కూతురు కాదుగా. అయినా వద్దురా. వద్దంటే వదిలే. ఈడు ఈడు కెమెరా. కుమ్మడి ఏంట్రా, మనం ఫిలిం డెవలప్ చేస్తే ఎలా ఉంటుంది? హే, అవన్నీ చీప్ పనులు కదా. తనేమనుకుంటుంది? ఏమనుకుంటుందిరా, ఆయన తనేమన్నా నా అత్త కూతురే అండి. అలా మేము ఫిలిం డెవలప్ చేయడానికి రెడీ అయిపోయాం. గుమ్మడి భాషలో చెప్పాలంటే అది లెవెల్ 1. ఇదేంటో తెలుసంటారా నీకు? కెమెరా. దిస్ ఇస్ అ వర్క్ ఆఫ్ ఆర్ట్. 80స్లోని ఎస్ఎల్ఆర్ కెమెరా రాయితే ఈ రోజులలాగా అప్పట్లో ఎవడు పడితే వాడు చేసేది కాదు ఫోటోగ్రఫీ. 12 ఫోటోలు మాత్రమే తీయగలిగే ఒక ఫిలిం రోల్. ఒక్కసారి తీసామంటే అంతే, డిలీట్ చేయడమో రీప్లేస్ చేయడమో కుదరదు. ఇన్స్టాగ్రామ్ సెల్ఫీస్ ఉండే ఈ కాలంలో ఈ కెమెరాను పట్టుకొని తిరుగుతుందంటే తను మనకేదో చెప్పాలనుకుంటోంది. ఈ కెమెరాలో ఉన్న ప్రతి ఫోటో వెనుక ఒక కథ ఉండుంటుంది. మనం ఆ కథను రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తే పెన్నలో కూడా కెమెరా దూర్చి కాలంలో ఇలాంటి డొక్కు కెమెరా పట్టుకు తిరుగుతుందంటే తనకు దండం పెట్టాలరా. చీకట్లో నువ్వు అమ్మాయిని చూసావో వాళ్ళ అమ్మమ్మని చూసావో. వెళ్ళి బండకబాయ్, దా ఇంటికి వెళ్ళి చూద్దాం. పన్నెండు ఫోటోలు తీయడానికి ఫిలిం రోల్ ఉపయోగపడుతుంది, కానీ 7 తీసింది. ఇవి రెండు బాగా బ్లర్ అయ్యాయి. ఇక మిగిలినవి 5 ఫోటోలు. బుజ్జి, ఎవట్రా ఈ వేస్ట్ ఫెలో? హాయ్, విలన్ ఫోటో ఫస్ట్ దొరికింది. ఇందులో నీ 1 ఉంది, నెంబర్ 2 వేస్ట్ ఫెలో ఉన్నాడు, నెంబర్ 3 4 ప్లేసెస్ ఉన్నాయి. ఏంటి ప్లేస్లో ప్రత్యేకత? సో ర్యాండమ్. ఇదేదో టూరిస్ట్ ప్లేస్ అయ్యింటే తెలిసిపోతుందిగా. నువ్వు ముందు చెప్పినప్పుడు ఇదేదో రొమాంటిక్ స్టోరీ అనుకున్నాను, కానీ ఇప్పుడు అలా అనిపించట్లేదు. ఈ ఫోటోలకి ఈ స్థలాలకి ఏదో కనెక్షన్ ఉంది. యు నో వాట్ ఐ మీన్? ముందు ఈ ప్లేసెస్ కనిపెట్టాలి. నీ అడ్వెంచర్ స్పిరిట్ ఒక గేమ్లో ఉంటే మాత్రం సరిపోదు. ఎస్, అడ్వెంచర్, దట్స్ ది వర్డ్. మన ఈ బోరింగ్ లైఫ్లో అడ్వెంచర్ ఉండాలి కదా. ఓకే, అదిరింద్రే అబ్బాయి, ఏ అమ్మాయి చేసేవా డైలాగ్ లాగా
ఈ ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలుంటే నువ్వెందుకు జెస్సీనే లవ్ చేయాలన్నట్టు. ఈ బెంగళూరు మహానగరంలో ఎన్నో ట్యాక్సీలుండగా తను నీ ట్యాక్సీ ఎందుకు వచ్చెక్కాలి? ఇది నీ తలరాత అయి ఉండొచ్చు కదా. సరే ఒప్పుకున్నాను, వాట్ నెక్స్ట్? ఈ ఫోటోలో ఉన్న ప్లేసెస్ని కనిపెడదాం, ఆ విధంగా తను చేరుకుందాం. తర్వాత? తర్వాత మీ ఇద్దరూ ప్రేమించుకోవాలి, మనసిచ్చి పుచ్చుకోవాలి. అందరూ అసూయపడేలా ఈ మహానగరంలో ఆడుతూ పాడుతూ స్టెప్పులు వేయాలి. వాహ్!